ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నెల్లూరు జిల్లా వింజమూరు తహసీల్దార్ సుధాకర్ రావు కోరారు. వింజమూరు పట్టణంలో ఎస్ఐ బాజీరెడ్డితో కలిసి అకారణంగా తిరుగుతున్న వాహన శోధకులకు జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. राष्ट्र प्रभुत्व उत्तर्वुल प्रकारं ఈ నెల 5వ తారీఖు నుంచి ఈ పాక్షిక లాక్డౌన్ విధించడం జరిగింది. దానికి అనుగుణంగా వింజమూరు మండలంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ షాపుల్ని అనుమతించడం జరిగింది. ఆ సమయంలో కూడా 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. అప్పుడు కూడా 5గురు అంతకన్నా ఎక్కువ మంది ఉండకూడదు. ఎక్కడా కూడా జనం గుమిగూడకూడదు. ఎవరైనా అత్యవసరమైనా వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకపోతే పెనాల్టీ వేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ వాళ్ళకి కావాల్సిన అత్యవసర సరుకులు తీసుకొని వెంటనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. దానివల్ల ఈ కరోనా వైరస్ అనేది వారికి అంటకుండా ఉంటుంది. అదేవిధంగా షాపు యజమానులు కూడా వారి షాపులో వారు వారి గుమ్మస్థాలు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. గ్లౌజెస్ ఉపయోగించుకోవాలి. శానిటైజర్స్ ఉపయోగించుకుంటూ వినియోగదారులు వచ్చినప్పుడు వారిని బయట సబ్బు నీళ్లు పెట్టి వాళ్ళ చేతులు కూడా శుభ్రంగా కడుక్కునేటట్లు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాతే షాపులోకి అనుమతిస్తే షాపు యజమానులు కూడా ఈ కరోనా వైరస్ అనేది అంటకుండా ఉంటుంది. దానివల్ల వారి కుటుంబం సేఫ్గా ఉంటుంది. కాబట్టి ప్రజలు అట్లాగే వర్తక వ్యాపారస్తులు కూడా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని తెలియజేస్తున్నాము. 12 గంటల నుంచి మాత్రం కర్ఫ్యూ ఉంటుంది. 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా కర్ఫ్యూ ఉంటుంది. దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా బయటకు అనుమతించబడరు. ఒకవేళ అత్యవసర పరిస్థితి మందులు కావాల్సి వస్తే గబుక్కన వచ్చి ఆ మందు తీసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని రోడ్ల మీద తిరగటం కానీ అటువంటివి చేయొద్దు. అట్లా చేస్తే భారీ జరిమానాలు విధించడం కూడా జరుగుతుంది. తరువాత 1-2 సార్లు జరిమానా వేసినా కానీ వారు వినకపోతే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. ఎందుకంటే మీరు ఇంట్లో సేఫ్గా ఉంటే ఈ కరోనా వైరస్ అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అంటకుండా ఉంటుంది. కాబట్టి సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సూచనలు ఖచ్చితంగా పాటించండి. ప్రభుత్వ అధికారులకు సహకరిస్తే మన మండలంలో ఈ కరోనా వైరస్ని వ్యాప్తిని నిరోధించవచ్చు. ప్రస్తుతం 5వ తారీఖు నుంచి మనం ఈ పార్షల్ లాక్డౌన్ అమలు చేసినందువల్ల మనకి పాజిటివ్ కేసులు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి మనకి 18వ తారీఖు లోపల పూర్తిగా మన కేసులు లేకుండా కూడా చేసుకోవచ్చని అందరూ కూడా తెలియజేస్తున్నాము. దయచేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు పాటించండి. ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ చక్కగా మీరు ఇంట్లోనే ఉండండి. మీరు మీ కుటుంబం కూడా ఈ వైరస్ను బారిన పడకుండా ఉంటారని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.